మీకు ఎప్పుడైనా ఈ సంస్థను ఇంకా రన్ చేయడం నా వల్ల కాదు, ఇంకా ఆపేద్దాము అని ఎప్పుడైనా అనుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదు మేడం, ఆపేద్దాము అనేది అయితే ఇప్పుడు రాలేదు. కానీ ఎవరన్నా దేవుడి దేవల్ల వచ్చి అర్థం చేసుకొని ఏదైనా సపోర్ట్ చేసి ముందుకెళ్ళేటట్లు ఎనీ టైంలో ఏ టైంలో చేస్తే బాగుండు. ఇంకా ఇంతకంటే మంచి ఫెసిలిటీస్ పిల్లలకు ఇస్తూ ఇంకా కొంతమందికి హెల్ప్ చేసేటట్లు డెవలప్ చేయాలన్న ఆలోచనే డే టు డే వస్తుందండి. మెయిన్ నా ఆలోచన ఏంటంటే పేరెంట్స్ ఉన్నంత వరకు అంటే వాళ్ళు చూసుకుంటారు, పేరెంట్స్ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అనేది మెయిన్ సఫరింగ్ అన్నట్టు. నాకు ఆలోచన ఏంటంటే మల్లికమ్మ మనోవికాస కేంద్రము పేరెంట్స్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడ ఉండే విధంగా డెవలప్ చేయాలనేది నాకు ఆలోచన. ఎట్లా అంటే పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కొంతమంది పిల్లలు వాళ్ళకే వాళ్ళు చేసుకునేటట్టు డెవలప్ అయితే వాళ్ళకి ఏవైతే వర్క్స్ వస్తాయో దాన్ని అట్లాంటివి సంస్థలో డెవలప్ చేస్తూ ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా సంస్థలనే వండుకుంటూ ఈ సంస్థని అట్లా డెవలప్ చేసుకుంటూ పేరెంట్స్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడ ఉండే విధంగా చేయాలనేది నా మెయిన్ ఆలోచన అండి. కరోనా టైంలో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది, అలాంటి టైంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆ టైంలో ముఖ్యంగా మిమ్మల్ని ఆదుకున్నది ఎవరండి? పిల్లల్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయాలంటే బయట డోనర్స్ వస్తేనే వాళ్ళకి పిల్లలకు అన్నం పెడతామంటారు, ఏదో ఒకటి ఇస్తామంటారు, అట్లా రాణిస్తేనే వాళ్ళు డొనేషన్ ఇస్తారు. అంతేగాని చెల్లి దగ్గరికి వచ్చి ఇవ్వలేము అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదండి, వీళ్ళు చేస్తారో లేరో, వీళ్ళు పెడతారో పెట్టరు అనే ఆలోచనతో వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు కావాల్సిన పిల్లలకి దానివల్ల ఏమైంది, పిల్లల్ని డోనర్స్ని అసలు రాని లేకుండా అయిపోయింది. మెయిన్ మేజర్గా మేము ఫుడ్ పెట్టడము కష్టమవుతున్న సమయంలో మాకు అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిండ్రు. న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ రావడము, ఇలాంటి హోమ్స్ చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి ప్రజెంట్ చేయడము, దాంట్లో చూసి మాకు కడియం షేర్ గారు దాదాపు 1.5 లక్ష రూపీస్ వర్త్ మాకు ఫుడ్ గ్రెయిన్స్ ఫుడ్ మొత్తం కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగిందండి. అట్లానే ఇంకో డోనర్ కూడా రమణారావు గారు, అదే టైంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు, వినయ్ భాస్కర్ సారు, దయాకరరావు సారు, అట్లానే ఫాదర్ జెరోమ్ గారు, ఇట్లా ఎన్ఆర్ఎస్ కూడా తోట రవీందర్ సారు, జ్యోతిరెడ్డి మేడము, ఇట్లా వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ని కాపాడినరు మేడం. అదే టైంలో మా పద్మారెడ్డి మేడం కూడా చాలామందిని డోనర్స్ని తీసుకురావడము, వాళ్ళతో సపోర్ట్ చేపించడము. మా దగ్గర కూడా ట్రెజరర్ సార్ ఉంటారు, శ్రీనివాస్ సారు, అట్లానే పద్మా మేడము, ఇంకో 24 అవర్స్ మా నాన్నగారు కళ్యాణ్, మేమందరం 24 అవర్స్ అక్కడ ఉండి సర్వీస్ చేసి మా స్టాఫ్ మేమందరం కూడా మా పిల్లల్ని మా సంస్థని కాపాడుకున్నాం మేడం. కానీ ఇట్లా అందరి హెల్ప్ వల్ల కరోనా అనేది మేము బయటపడగలిగినాం.